టిక్ టాక్ సాధారణంగా ఈ యాప్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అంటే ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు వయో పరిమితి లేదు దీనికి ఎటువంటి తారతమ్యాలు లేవు ముసలు దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర నుంచి ఉద్యోగులు వ్యాపారస్తులు ఉద్యోగం లేని వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే ఆ టిక్ టాక్ యాజమాన్యం చెప్పినట్టు ఎటువంటి పని పాట లేని వాళ్ళందరూ ఈ యాప్ ఉపయోగిస్తారు అని ఆయన ఎందుకైతే అన్నాడో నిజంగా అన్నట్టుగానే ఉంది ఈ యాప్ ఉపయోగించి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ యాప్ ఉపయోగించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ యాప్ ద్వారా కాపురాలు విడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ యాప్ ద్వారా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ యాప్ ఉపయోగించి మొత్తం వాళ్ళ జీవితాలు సర్వనాశనం నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే ఆ టిక్ టాక్ యాజమాని ఎవడైతే ఏదైతే చెప్పాడో ఆయన ఈ యాప్ వల్ల పని లేని వాళ్ళందరూ యాప్ ఉపయోగిస్తారన్న ఏదైతే అన్న నిజంగా అలాగే జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా టిక్ టాక్ బ్యాన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది దీనివల్ల ఇప్పుడు హఠాత్తుగా ఎప్పుడు నాలుగులో ఉండే ఈ టిక్ టాక్ రేటింగు భారీగా కింది స్థాయికి పడిపోవడం అంటే రెండుకి ఒకటి వచ్చేసిందంట ఇంత దారుణంగా ఎందుకు పడిపోయింది అనే దాని మీద ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి అంటే ఎప్పుడైతే రేటింగ్ పడిపోయినాయో ఈ టిక్ టాక్ బ్యాన్ అనేది ఎప్పుడైతే కొనసాగుతుందో ఒక రకంగా అది ఒక ఉద్యమం మొదలైందంట ఇది ఒక పెద్ద భారీ క్యాంపెయిన్గా చేస్తున్నారు దీన్ని కంప్లీట్గా డౌన్లోడ్ స్థాయి పెరిగిపోయినాయి మొత్తం టిక్ టాక్ వాడటమే మానేశారంట అన్ఇన్స్టాల్స్ పెరిగిపోయినాయి అంట మొత్తం యాప్స్ అన్ని చాలామంది డిలీట్ చేసేశారు అది ఒక్క మన రాష్ట్రంలోనే మన దేశంలోనే కాదు యూరప్ దేశాల్లో కూడా ఈ టిక్ టాక్కి ఇదే పరిస్థితి ఉంది అనేది తాజాగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది టిక్ టాక్ ని పూర్తిగా లైట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ప్రస్తుతం ఈ టిక్ టాక్ని ఒక చైనా మానస పుత్రిక భావిస్తున్నారు ఎందుకంటే చైనా ఐటమ్స్ చాలామంది ఇప్పటికే వాడడం మానేశారు ఈ కరోనా నేపథ్యంలో అలాగే ప్రతి దానికి మనం వాడే ప్రతి టెక్నికల్గా మనం ఏ ఐటమ్ యూజ్ చేసినా దానికి చైనాకి ఎక్కడో చోట లింక్ ఉంటుంది ప్రతిదీ ఒక రకంగా చెప్పాలంటే చైనా నుంచే ఒక డూప్లికేట్ ఐటెం ఏదైనా రెడీ అవ్వాలన్నా ఏది తయారు అవ్వాలన్నా కొత్తగా ఏదైనా రావాలన్నా ముందు మేడ్ ఇన్ చైనా చైనా ఎలా పుడుతుంది అది ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది సో ఇప్పుడు ప్రతిదానికి దానికి చైనాకి లింకులు ఉంటాయి కాబట్టి టిక్ టాక్ కూడా ఈ నేపథ్యంలోనే దాన్ని పూర్తిగా టిక్ టాక్ బ్యాన్ అనే క్యాంపెయిన్ రెడీ చేసి కంప్లీట్గా ఈ టిక్ టాక్ని రేటింగ్ పడిపోవడానికి కారణమయ్యారు చాలామంది అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్నాం అయితే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టిక్ టాక్కు సంబంధించి చైనాకు సంబంధించిన ప్రతి అంశం మీద కూడా ప్రపంచ దేశాలకు ఆ రోజు రోజుకి కూడా వ్యతిరేకత పెరుగుతుంది అంతేకాకుండా ప్రపంచ దేశాలు దాదాపుగా చైనాకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా దూరంగానే ఉంచుతున్నారు ప్రస్తుతం సెల్ ఫోన్ల విషయంలోనో లేదంటే ల్యాప్టాప్ల విషయంలోనో కంప్యూటర్ విషయంలోనో ఏ విషయంలో అయినా కూడా తాజాగా ఈ చైనా అంశం ఎప్పుడైతే తెర మీదకి వస్తుందో చైనా ప్రోడక్ట్ అనేటప్పటికీ దాన్ని దూరంగా పెట్టడం ప్రస్తుతం టిక్ టాక్ మీద కూడా ప్రజలకు వ్యతిరేకత వచ్చేలాగా దానికి రేటింగ్ తగ్గిపోతుంది అంటే దానికి కారణం ఇదే అంటున్నారు లేదంటే ఇప్పుడు ఇప్పుడు తగ్గి మళ్ళీ ఏమన్నా ఒక టాప్ స్టేజ్కి వెళ్తుందా అనే ఆలోచన కూడా లేకపోదు చాలా మంది కానీ ప్రశ్న అయితే దీని పరిస్థితి ఇలా ఉంది టిక్ టాక్ బ్యాన్ అనే క్యాంపెయిన్ అయితే చాలా గట్టిగా జరుగుతోంది ఈ పని పాట లేని వాళ్ళు తాముకు పనీ పాట లేదు అని నిరూపించుకుంటున్నారు ఈ టిక్ టాక్ యాప్ని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసి అలాగే అయితే డౌన్లోడ్ కూడా తగ్గించేసి అనేది ఒకవేళ అదే కనుక నిజంగా జరిగితే ఈ టిక్ టాక్ పరిస్థితి ఏంటనేది చూడాలి అయితే ఈ దీనికి బానిసలుగా ఒక వ్యసనంగా అలవాటు పడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా ఈ టిక్ టాక్ బ్యాన్ అనే క్యాంపెయిన్లో పాల్గొని కోలుకోవాలి అని కూడా చాలా మంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి ప్రజల్లో మార్పు వస్తుందో ఈ టిక్ టాక్ పూర్తిగా బ్యాన్ అయితేనే వీళ్ళందరూ బాగుపడతారో ఏం జరుగుద్దో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి